Namaste. Tweetiku tweetu, mataku mata. Tollywood ticketla vivadam malupu tirugutu, Varma entry varaku vachindi. Vivadalaku mundunde Varma ticketla issue lo, veera dookudu meedunnaru. Varsa tweetlato issue ni marinta vedikkichanu. Atu mantri penni nani opigga prabhutva vadanam vinipincharu. Dinto issue kotta malupu tirigindi. Varma entry tho vache marpulu enti? Ayana economics paathalu nerchukuntara? Nerputara. టాలీవుడ్ లో ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఏపీ ప్రభుత్వానికి సినీ ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని, పెద్ద సినిమాలు దారుణంగా నష్టపోతాయంటూ ఇండస్ట్రీ నుంచి కామెంట్స్ వస్తుంటే ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీతో ఇష్యూ మరింత హీటెక్కింది. ఏపీలో హీటెక్కిన సినిమా టికెట్ల అంశం, టికెట్ రేట్ల అంశంపై ఆర్జీవీ స్పందన. ఏపీ ప్రభుత్వంతో వర్మ ట్వీట్ వార్. వర్మకు మద్దతుగా నిలిచిన నాగబాబు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ముదిరి పాకన పడింది. ఇప్పటి వరకు సినిమా హీరోల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, నాని తప్ప ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ట్వీట్ చేసి ప్రభుత్వానికి వినతులు చేసి లైట్ తీసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయితే ఈ వ్యవహారంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం సానుకూలంగా వస్తుందని ఎవరూ కామెంట్లు చేయొద్దన్నారు. కానీ అనుకోకుండా ఈ వివాదంలో వేలు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 450 crore ఫిల్ము, 5 lakh ఫిల్ము మీరు థియేటర్లో రిలీజ్ అయితే అదే ప్రైస్ తో అమ్మాలి అంటే ఇట్ కంప్లీట్లీ డిస్ట్రాయ్స్ ద ఎంటైర్ మార్కెట్ ఎకానమీ. రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వర్మ సంధించే ప్రశ్నలు లాజిక్ గా అవతలి వాళ్లను ఇరుకున పెడుతుంటాయి. సినిమా టికెట్ రేట్స్ తగ్గించడంపై కూడా ఆయన ప్రభుత్వాన్ని విరామం లేకుండా వరుసగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. సోమవారం నుంచి వరుసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక మంగళవారం అయితే ఏపీ ప్రభుత్వంపై వరుసగా ప్రశ్నలు సంధించారు. దీనికి సమాధానం చెప్పాలి అంటూ ఛాలెంజ్ చేశారు. అయితే ఆ కామెంట్లను ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది అనుకుంటే మంత్రి పేర్ని నాని స్పందించారు. మొదటి నుంచి ఈ అంశంపై స్పష్టంగా ఉన్నామని సంకేతాలిస్తున్న ఏపీ సర్కార్ వర్మ ప్రశ్నలకు కూడా అదే విధంగా సమాధానాలిచ్చింది. అది కూడా ఆయన వేసిన అన్ని ప్రశ్నలను కోట్ చేస్తూ సమాధానాలు చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ట్వీట్లు వైరల్ గా మారాయి. టాలీవుడ్ కి అనూహ్యంగా ఏపీ ప్రభుత్వంతో చిక్కుముడులు ఏర్పడ్డాయి. అందరూ కలిసి సామరస్యంగా చర్చించుకోవాల్సిన తరుణంలో ఇండస్ట్రీ నుంచి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇటు చిరంజీవి తాను తెలుగు సినీ పరిశ్రమకు పెద్దను కానని తేల్చేశారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం కూడా ఇష్టం లేదన్నారు. ఆ తర్వాత మోహన్ బాబు బహిరంగ లేఖ రాశారు. మంత్రులు సీఎంని కలిసే ముందు సమావేశమై చర్చించుకోవాలని సూచించారు. ఇండస్ట్రీలో ఎవరి గుత్తాధిపత్యం లేదన్నారు. అంతకుముందు సినిమా హాళ్ల కంటే కిరాణా షాపుల కలెక్షన్లు ఎక్కువన్నాయంటూ హీరో నాని కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో సినీ టికెట్ల వివాదం మరింత రాజుకుంది. హీరో నాని కామెంట్లపై ఏపీ మంత్రులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రెమ్యునరేషన్ కాస్ట్ ఎంతో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. నలుగురి రెమ్యునరేషన్ కోసం లక్షలాది మంది ప్రేక్షకుల పొట్ట కొడతారా అని నిలదీశారు. ఈ పరిణామాల సినిమా టికెట్ల రగడ అంత తేలిగ్గా చల్లారేలా కనిపించటం లేదు. నలుగురు బడా హీరోల కోసం సామాన్యుల జేబులు గుల్ల చేస్తారా అని ప్రభుత్వం వాదిస్తోంది. టీ రేటు కంటే తక్కువ టికెట్ రేటు పెడితే థియేటర్లు ఎలా నడపాలని సినీ ఇండస్ట్రీ ప్రశ్నిస్తోంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ వివాదంలో రెండు వర్గాలు కలిసి కూర్చొని హేతుబద్ధమైన పరిష్కారం దిశగా ఆలోచన చేసే ప్రయత్నం మాత్రం కనిపించటం లేదు. ఈ తరుణంలో వర్మ ఎంట్రీ ఇవ్వటంతో ఇష్యూ మరింత హాట్ గా మారింది. వర్మ అంటేనే వివాదం. ఎలాంటి అంశంపైనైనా అనూహ్యంగా వ్యవహరించే వర్మ ఏ అంశంపైనైనా మాట్లాడడానికి వెనకాడరు. దీనికి ఉదాహరణగా అనేక సందర్భాలు కనిపిస్తాయి. ఎంత పెద్ద ఇష్యూలు అయినా వర్మ చేసే కామెంట్లు కొందరిని చిరాకు పెడితే మరికొందరిని ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కామ్ గా ఉన్న సమయంలో వర్మ దూకుడు ఆసక్తికరంగా మారింది. పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ అబౌట్ సపోర్టింగ్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ బట్ నాట్ సిట్టింగ్ ఆన్ ద హెడ్. మీరు సపోర్ట్ చేయడం మానేసి మా నెత్తి మీద కూర్చుంటున్నారు. సినిమా టికెట్ల ధరల అంశంపై ఆర్జీవీ అడిగిన ప్రశ్నలు నెట్టింట వైరల్ గా మారాయి. వోట్కా తాగుతూ సోషల్ మీడియా వేదికగా వర్మ రిలీజ్ చేసిన వీడియోలో ఏపీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. తాను ప్రభుత్వాన్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను అని మ్యానుఫ్యాక్చర్ కి కన్జ్యూమర్ కి మధ్య ప్రభుత్వం ఎవరని వర్మ ప్రశ్నించారు. రాజమౌళి బాహుబలి 50 crore తీశాడు. వర్మ ఐస్ క్రీం 5 lakh తీశాడు.
రెండిటికి ఒకటే మూవీ రేట్ అంటే అది మొత్తం మార్కెట్ ని నాశనం చేస్తుందన్నారు. పేదవాళ్ళకి 15 రూపాయలు కాదు 5 రూపాయలు కాదు ఫ్రీగా చూపించండి మీకు కెపాసిటీ ఉంటే. అయితే ఇదంతా పేదవారి కోసమని ప్రభుత్వం అంటుందని, టికెట్ రేట్స్ అలాగే ఉంచాలి అని అనుకుంటే మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ జగన్ అందరూ కలిసి రాజమౌళి కన్నా మంచి సినిమా తీసి ఫ్రీగా రిలీజ్ చేయాలన్నారు. మీకు అలాంటి కెపాసిటీ లేనప్పుడు మీకున్న పవర్ ని ఉపయోగించుకొని కెపాసిటీ ఉన్న వాళ్ల ప్రతిభను తగ్గించడం రెడిక్యులస్ అని వర్మ విమర్శించారు. దీనికి కౌంటర్ గా మంత్రి పేర్ని నాని సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కిస్తారా అని ప్రశ్నించారు. దీనికి వర్మ ఘాటుగానే కౌంటర్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీని పైకి తీసుకురావాలి కానీ నెత్తిన ఎక్కకూడదన్నారు. కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ పేరు మీద నాకు టమాటో రుచి నచ్చలేదు అనే దానికి వ్యాలిడిటీ ఉందనుకోండి, నాకు వైసీపీ పరిపాలన ఓటేసిన నచ్చలేదు అన్నప్పుడు మీరు దిగుతారా? ఏపీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ ఆర్జీవీ చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అటు వర్మ ప్రశ్నలకు నాగబాబు మద్దతు ఇచ్చాడు. తాను ఏమని అనుకున్నానో, ఏ ప్రశ్నలు వేయాలని అనుకున్నానో అవే ఆర్జీవీ వేశాడు అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. తన కామెంట్లకు మద్దతుగా నిలిచిన నాగబాబుకు వర్మ థ్యాంక్స్ చెప్పాడు. ఇలా ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి ఈ సమస్య మీద స్పందించాలని వర్మ కోరాడు. అంతకుముందు డైరెక్టర్ అజయ్ భూపతి వర్మను ఉద్దేశించి ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని కోరాడు. దానికి రిప్లై ఇచ్చిన వర్మ, ఇండస్ట్రీ వాళ్లకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఎవడికో పెద్ద దిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవడు వినడు అంటూ వర్మ తన స్టైల్లో కౌంటర్ వేశాడు. మొత్తానికి ఏపీలో సినిమా టికెట్ల అంశం కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. అటు వర్మ ఇటు పేర్ని నాని ఎవరూ తగ్గలేదు, ఎవరూ మాట జారలేదు. ప్రశ్న సమాధానం, మళ్ళీ ప్రశ్న, మళ్ళీ సమాధానం. ఈ మ్యారథాన్ అందరినీ ఆకట్టుకుంది. చివరికి కలిసి మాట్లాడుకుందాం అని ఓ మాట మీదకొచ్చారు. ఆసక్తికరంగా మారిన వర్మ నాని ట్వీట్ వార్ హైలైట్స్ చూద్దాం. ఏపీలోని సినిమా టికెట్ల రేట్ల వివాదం అంతకంతకు పెరుగుతోంది. దీనిపై మీడియాలో డిబేట్లు, హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో సీన్లోకి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇటు వర్మ, అటు పేర్ని నాని ఇద్దరి ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పేర్ని నాని స్పందించి వర్మ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే నాని మాటలకు వర్మ మరోసారి తనదైన శైలిలో ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. గౌరవనీయులైన మంత్రి గారికి సూటిగా ఒక ప్రశ్న అంటూ తొలి ట్వీట్ చేశారు వర్మ. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి సార్ అంటూ ప్రశ్నించారు. నేను మళ్ళీ మళ్ళీ మొత్తం టీవీ నెలలో అడిగిన ఒకే ఒక్క క్వశ్చన్, మ్యానుఫ్యాక్చరర్ కి కన్జ్యూమర్ కి మధ్యన గవర్నమెంట్ ఎవరు? వాళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్లు నాకేంటి, మీ ఇద్దరు చేసుకున్నారు నాకేంటి అని అయితే అది గవర్నమెంట్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ నాకేంటి అని చెప్పిన దానికి ప్రజల కోసం చేస్తాను, తన కోసం చేయట్లేదు. దీనికి పేర్ని నాని సమాధానమిచ్చారు. 100 రూపాయల టికెట్ 1000 రూపాయలకి 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనామిక్స్ చెప్పాయి, ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు, డిమాండ్ అండ్ సప్లై అంటారా లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అంటూ నిలదీశారు. సినిమా అనేది నిత్యావసర వస్తువు, ప్రజలకు అవసరం అవుతుందని అనుకున్నప్పుడు రేషన్ షాప్స్ లాగా థియేటర్స్ ఎప్పుడు పెడుతున్నారని వర్మ ప్రశ్నించారు. ఆ కెపాసిటీ లేనప్పుడు ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళ ప్రతిభని వాళ్ళకున్న దాన్ని తగ్గించడం కేవలం మీరు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ఫండమెంటలీ Absolutely ridiculous. దీనికి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. థియేటర్లు ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలని సమాధానం చెప్పారు. రైతులు పండించిన ఆహార ధాన్యాలకు కూడా బలవంతంగా ధర తగ్గిస్తే రైతు నష్టపోతాడు, నష్టం వాటిల్లితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది, అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుందంటూ వర్మ ప్రశ్నించారు. సినిమాలో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి వాల్యూ అనేది ఉండదు, వెనక్కి తీసుకుని వేరే వాడికి అమ్మటం అనేది ఇంపాసిబుల్. సామాన్యుడి మోజును, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయంటూ మంత్రి నాని సమాధానం చెప్పారు. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పొందుతున్నది ఎకనామిక్స్ లోని ప్రాథమిక సూత్రమని వర్మ అనటంతో ఇది ఎవరికి వర్మగారు, కొనేవారికా అమ్మేవారికా అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతున్న వర్మ కన్జ్యూమర్ యాంగిల్ ను గాలికి వదిలారని విమర్శించారు.
కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారు అంటూ మంత్రి కౌంటర్ ఇచ్చారు. పేదలకు సినిమా చాలా అవసరమనిపిస్తే ప్రభుత్వ జేబులో నుండి బ్యాలెన్స్ చెల్లించి వైద్య విద్యా సేవలకు ఎలా సబ్సిడీ ఇస్తున్నారో, సినిమాకు ఎందుకు సబ్సిడీ ఇవ్వరు సార్ అని వర్మ ప్రశ్నించారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ అత్యవసరంగా గానీ భావించటం లేదని మంత్రి సమాధానమిచ్చారు. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని ట్వీట్ చేసిన వర్మ, 100 రూపాయల టికెట్ ని 1000కి అమ్ముకోవచ్చా అన్నది క్వశ్చన్ కాదని, అది అమ్మేవాడి నమ్మకం, కొనేవాడి అవసరం బట్టి ఉంటుందన్నారు. ఎడారిలో నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు గ్లాస్ నీళ్లు 5 లక్షలకి కొనొచ్చు, కానీ అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనుకుంటే సరికాదన్నారు. కారు కావాలనే కోరికను ఎక్స్ప్లాయిట్ చేయడానికే రకరకాల లగ్జరీ కార్లు తయారు చేసి ఆకర్షిస్తారని, అది తప్పని గవర్నమెంట్ వాటికి అడ్డుకట్ట వేస్తే ఇప్పటికీ కాలినడకన తిరుగుతూ ఉండేవాళ్లమన్నారు. ముడి పదార్థం 500 రూపాయలు కూడా ఖర్చవ్వని ఒక పెయింటింగ్ ని కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్న బ్రాండ్ కి ఐడియాకి ఎలా వెలకడతారని ప్రశ్నించారు. ఏ హీరోకు ఎంత ఇస్తారు, ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడు థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదని పేర్ని నాని అన్నారు. థియేటర్లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెప్తున్నాయని మంత్రి సమాధానం చెప్పారు. సినిమా ఒక వస్తువు కాదని, అది వినోద సేవ మాత్రమే అన్నారు పేర్ని నాని. ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికి కాదన్నారు. సినిమా టికెట్ను ఎంతకైనా అమ్ముకొనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు అవుతుందా అని నాని ప్రశ్నించారు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మగారు అంటూ నాని కౌంటర్ ఇచ్చారు. మంత్రి వేసిన కౌంటర్లకు రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చారు వర్మ. సంపూర్ణేష్ బాబు సినిమాకు, చిరంజీవి సినిమాకు ఒకే ధర అంటే ఎలా అని వర్మ ప్రశ్నించారు. అటు ఏపీ మంత్రి కొడాలి నానిపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. మంగళవారం రామ్ గోపాల్ వర్మపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కామెంట్స్ పై ఆయన తీవ్రంగా స్పందించారు. రామ్ గోపాల్ వర్మను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని తేల్చి చెప్పారు. పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్ర గురించి రామ్ గోపాల్ వర్మ ఏమైనా మాట్లాడతారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో ఇతర దేశాల్లో ఉండే వాళ్లను తాము అస్సలు పట్టించుకోమని వ్యాఖ్యానించారు. సినిమా టికెట్లపై మా వైఖరి ఒక్కటేనంటూ మంత్రి కొడాలి నాని కుండ బద్దలు కొట్టేశారు. దీంతో అసలు కొడాలి నాని ఎవరో తనకు తెలియదంటూ ఆర్జీవీ తనదైన శైలిలో పంచివేశారు. తనకు తెలిసింది నేచురల్ స్టార్ నాని మాత్రమేనని, కొడాలి నాని ఎవరో తనకు తెలియదని పంచివేశారు. మరోపక్క రాత్రిపూట వోడ్కా తాగుతూ వర్మ పోస్ట్ చేసిన వీడియోలో కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఈళ్ళు ఎంతసేపు నాని బడ్డి కొట్టి కలిసిన లేకుని అంటాడు ఆ సిద్ధార్థు. మీరు ఎన్ని లక్షలు, వాళ్ళు కూడా ఈక్వల్. తాను వోడ్కా తాగి మత్తులో మాట్లాడుతున్నాను అని అనుకున్నా తనకు పర్లేదని వర్మ చెప్పుకున్నారు. మరి ఈ ట్వీట్ల యుద్ధం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తెగేదాకా లాగితే ఎవరికీ మంచిది కాదు. ఇండస్ట్రీ తమ వాదన ప్రభుత్వానికి వినిపించాలి. మార్చుకోవాల్సిన అంశాలుంటే మార్చుకోవాలి. ప్రభుత్వం టాలీవుడ్ పెద్దల వాదనల్లో సహేతుకత ఉంటే పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ ఇండస్ట్రీ పెద్దలు ఓ మెట్టు దిగి ముందుకొస్తేనే జరుగుతుంది. ఇప్పుడు ఆ పని వర్మ ద్వారా జరుగుతోందా? అటు ఒమిక్రాన్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సినిమాలు కష్టాల్లో పడుతున్నాయి. RRR వాయిదా పడింది. రాధేశ్యామ్ రిలీజ్ మీద సందేహాలు ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇప్పట్లో వచ్చేలా లేదు. దేశమంతా అనేక రాష్ట్రాల్లో థియేటర్ల ఆక్యుపెన్సీ 50% కుదిస్తున్నారు. నైట్ కర్ఫ్యూలు మొదలైతే రాత్రుల్లో థియేటర్లు నడిచే అవకాశం ఉండదు. ఇవన్నీ ఒకటైతే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లది మరో సమస్య. అల్లు అర్జున్ సినిమా పుష్ప నుంచి వసూలు చూసినా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ రేంజ్కి రాలేదు. దీంతో ఓవైపు ఒమిక్రాన్ విజృంభించినా మరోవైపు టికెట్ రేట్ల తగ్గింపు, పరిమిత షోస్ అన్నీ కలిసి నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకునేలా చేస్తున్నాయి. 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తుంటే మరీ తక్కువ టికెట్ ధరలు నిర్ణయిస్తే తమకు ఎలా గిట్టుబాటు అవుతుందని ఇండస్ట్రీ వాదిస్తోంది. సినిమాకు పెడుతున్న ఖర్చుకు చెప్పే బడ్జెట్కు పొంతన ఉండటం లేదని, రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే అందరికీ మంచిదనేది ప్రభుత్వం నుంచి వస్తున్న జవాబు. దీంతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి. రెండు వర్గాలు పంతాలు పట్టింపులకు పోతుండటంతో సమస్య పరిష్కారం కాకుండా పీటముడి పడింది. సినిమాల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయని, చోటా హీరోలు బడా హీరోలు ఉంటారని, అందర్నీ ఒకే ఘాటన కట్టకూడదని సినీ ఇండస్ట్రీ అంటోంది. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్పి జనం జేబులకు చిల్లు పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?
ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటూ పోతే ఇక ప్రభుత్వం ఎందుకు, చట్టాలెందుకు అనేది సర్కార్ నుంచి వస్తున్న కౌంటర్. ఇలా వాదించుకుంటూ పోతే దీనికి అంతమనేది ఉండదు. ఈ తరుణంలో వర్మ సీన్లోకి ఎంటర్ అయి ఇష్యూని ముందుకు పరిగెత్తించారు. అవకాశం ఇస్తే తమ వాదనల్ని, సమస్యల్ని చెప్పుకుంటామని వర్మ ట్వీట్ చేయడంతో దానికి పేర్ని నాని ధన్యవాదాలు, త్వరలో కలుద్దామని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరి సమావేశంతో అయినా టికెట్ల ఇష్యూ పరిష్కారం అవుతుందా అనే ఆసక్తి నెలకొంది. నిజానికి సినిమా టికెట్ల సమస్య సినిమా ఇండస్ట్రీలో అందరికీ సంబంధించింది. అయితే సినిమాల నుండి ఎక్కువ ఆదాయం పొందేది మాత్రం హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లే. కానీ ఈ వివాదంలో బడా హీరోలు నోరెత్తలేదు, ఎలాంటి చొరవ చూపలేదు. ఇండస్ట్రీ నుండి లాభాలు పిండుకున్న తారలు సంక్షోభంలో సైలెంట్గా ఉన్నారు. ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రాకుండా పరిష్కారం ఎలా అనే విమర్శలు వినిపించాయి. మోహన్ బాబు రాసిన లేఖ సారాంశం కూడా ఇదే. అయితే నాగార్జున ఏపీ టికెట్ రేట్లతో తన సినిమాలకొచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. మీకు ఏపీకి ఇక్కడికి మీకు ఫైనాన్స్ అంటే కమర్షియల్గా ఆలోచిస్తే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగి లేదండి. ఏమి ఇబ్బంది లేదండి, నాకేమి ఇబ్బంది లేదు. మిగతా ప్రొడ్యూసర్ నాకు ఇబ్బంది లేదు. ఓకే, అండ్ మీరు ఆ టికెట్ల రేట్ల పట్ల హ్యాపీగా ఉన్నారు? టికెట్ రేట్లు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ డబ్బు వస్తాయి, బట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు మా సినిమా నా సినిమాకి ఇబ్బంది లేదండి. నిజానికి ఎంత కష్టకాలంలో అయినా హీరోలకు, బడా నిర్మాతలకు వచ్చిన నష్టం లేదు. కరోనా కాలంలో కూడా పెద్ద హీరోలు, బడా నిర్మాతలు బాగానే ఉన్నారు. ఎటొచ్చి రోజూ కూలీ మీద పనిచేసే కార్మికులే తీవ్రంగా నష్టపోతారు. ఒక్కో సినిమాకు పనిచేసే వందలాది కార్మికుల నుండి థియేటర్లలో పనిచేసే వేలాది మంది వరకు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి మారాలంటే, కష్టాల్లో ఉన్న టాలీవుడ్ ఒడ్డెక్కాలంటే సినిమా పెద్దలు ముందుకు రావాలి. ఇప్పుడు ఆర్జీవీ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి వరుస ట్వీట్లతో పరిస్థితిని వేడెక్కించారు. అటు పేర్ని నాని కూడా డీసెంట్గా సమాధానమిస్తూ ప్రభుత్వ వాదనని వినిపించారు. ఇలాంటి వాతావరణం ఇండస్ట్రీని అవకాశంగా మారుస్తుంది.